Hi, hello friends, namaste. Welcome to our channel, Anita Chandra Creations. Iroju mana video, normal delivery, evariki avvadu anedi telusukundam. Elanti vallaki normal anedi avvadu, elanti appudu avvadu anedi ee video dwara manam telusukundam. అంతకంటే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇవాళ వీడియో చూసుకున్నట్లయితే చాలామందికి నార్మల్ అవ్వాలని ఉంటుంది ప్రెగ్నెంట్ అయిన తర్వాత, కానీ కొంతమందికి మాత్రమే నార్మల్ అవుతుంది, కొంతమందికి సీ సెక్షన్ అనేది అవుతుంది. అది ఎందువల్ల అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొంతమందికి అంటే పెయిన్స్ వచ్చిన తర్వాత మనము హాస్పిటల్కి వెళ్తాం కదా, హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత మనకి బీపీ అనేది ఎక్కువ తక్కువ అయిపోయినప్పుడు మనకి సీ సెక్షన్ అనేది ఖచ్చితంగా అవుతుంది, నార్మల్ అస్సలు అవ్వదు. ఎందుకంటే బీపీ అనేది ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల నార్మల్కి ఛాన్సెస్ అనేవి ఉండవు ఫ్రెండ్స్. బీపీ అనేది ఎక్కువ తక్కువ అయిపోయినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది, మనకి బాడీ అనేది సహకరించదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి బీపీ ఎక్కువ అయిపోయింది, మామూలుగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చాలా మామూలు మనుషులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు మనము ఒక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బీపీ హెచ్చు తగ్గులు వచ్చినాయనుకో, అప్పుడు మనకి నార్మల్ అనేది అస్సలు అవ్వదు. ఇంకొకటి చూసుకున్నట్లయితే కొంతమందికి పెయిన్స్ వచ్చిన తర్వాత భయంతో ఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. చాలామందికి ఫిట్స్ అనేది వచ్చినప్పుడు వాళ్ళు బాగా భయపడిపోవడం వల్ల ఆ ఫిట్స్ అనేవి వస్తాయి. అలాంటప్పుడు మన సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వదు. అలా ఉన్నప్పుడు కూడా మనకి ఖచ్చితంగా నార్మల్ అనేది అవ్వదు, ఖచ్చితంగా మనకి సీ సెక్షనే చేయాల్సి ఉంటుంది, సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము ఎక్కువ టెన్షన్ అనేది పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉండాలి, భయపడకుండా ఏదైతే అయ్యింది అని చెప్పి కొంచెం నార్మల్గా ఉండాలి, ఎక్కువ భయపడకూడదు. ఇంకా బీపీ షుగర్ అనేవి తెచ్చుకోకూడదు ఫ్రెండ్స్, షుగర్ కూడా తెచ్చుకోకూడదు. బీపీ అనేది ఎక్కువగా దూరంగా ఉండాలి దానికి, అంటే దానికి బీపీకి దూరంగా ఉండాలంటే మనం హ్యాపీగా ఉండాలి, భయపడకూడదు. అలాగే ఫిట్స్ కూడా రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పటికీ మీకు నార్మల్ అనేది ఖచ్చితంగా అవుతుంది, అలా కాకుంటే ఖచ్చితంగా సీ సెక్షనే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. చాలామందికి హార్ట్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీకు నార్మల్ అనేది ఖచ్చితంగా అవ్వదు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో మీకు ఏమైనా కానీ అంటే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి నార్మల్ అవ్వదు. అలాగే మన కడుపులో కనుక ట్విన్స్ ఉన్నట్లయితే, ట్విన్స్, ట్రిపుల్స్ అలా ఉన్నప్పుడు మనకి నార్మల్ ఛాన్సెస్ అనేవి అస్సలు ఉండవు ఫ్రెండ్స్. ఎందుకంటే ట్విన్స్ని మనం నార్మల్ చేయాలంటే చాలా చాలా కష్టం. మదర్ అయితే చాలా హెల్తీగా బాగా స్ట్రాంగ్గా బాగా ఉన్నప్పుడు అయితే ఇది పాసిబుల్ అవుతుంది. అలా కాకుండా మీరు చాలా వీక్గా ఉండి మీకు ట్విన్స్ ఉన్నారు అంటే ఖచ్చితంగా సీ సెక్షనే చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, 100% రిప్లై.